ओम श्री साईनाथाय नमः। श्री साई सच्चरित्रम नालुगो अध्याय योगेश्वर कर्तव्य पवित्र शिरडी क्षेत्र साईबाबा रूपरेखल गौलीबुवा अभिप्राय विठल देवुड़ दर्शनमिच्चुट भगवंतराव क्षीरसागर कथ प्रयाग क्षेत्र में दासगन स्नानम बाबा अय्योनी संभवुड़ शिरडी मोट्टमोदटि प्रवेशिंचुट मूड वसति गृह चक्कर नातो पाटु मीरु कूडा चदिवे प्रयत्नं चेयंडि। టెలికాస్టింగ్ గ్యాప్ ఏమైనా వచ్చినా మీరు ఆపకండి, కంటిన్యూగా చదువుకుంటూ వెళ్ళండి, మధ్యలో కలుపుకోవాలని వెళ్ళే ప్రయత్నం చేయండి। యోగేశ్వరుల కర్తవ్యము భగవద్గీత చతుర్థ అధ్యాయం 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు, ధర్మం నశించినప్పుడు అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించదను, సన్మార్గులను రక్షించుటకు దుర్మార్గులను శిక్షించుటకు ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించదను, ఇదే భగవంతుని కర్తవ్య కర్మ। భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు। ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానినప్పుడు, శూద్రుల పై జాతి వారి జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరును మత బోధనలను లక్ష్య పెట్టినప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడు అని అనుకున్నప్పుడు, జనులు నిషిద్ధ ఆహారములు మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయినప్పుడు, వేరువేరు మతముల వారు తమలో తాము కలిహించుకున్నప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానినప్పుడు, సనాతనులు తమ మతాచారములను పాటించినప్పుడు, ప్రజలు ధనధార సంతానములనే జీవిత పరమార్థములుగా భావించి మోక్ష మార్గమును మరచినప్పుడు, యోగేశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమును పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు। వారు దీపపు స్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు। ఈ విధముగానే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయి నామదేవు జానాబాయి గోర గోనాయి ఏకనాథుడు తుకారాం నరహరి నర్సీబాయి సజనక సాయి సావంతమాలి రామదాసు మొదలగుగా గల యోగులను తదితరులు వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి। అట్లే సాయిబాబా కూడా సకాలమందు సిరిడి చేరిది। పవిత్ర సిరిడి క్షేత్రం అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతమములు, ఏలన అచర అనేక యోగులు ఉద్భవించిరి నివసించిరి। అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్। సిరిడి గ్రామం అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది। కోపర్గాం వద్ద గోదావరి దాటి సిరిడి పోవలను, నది దాటి 3 కోసులు పోయినచో నీమ్గాం వచ్చును, అతడికి సిరిడి కనిపించును। కృష్ణా తీరమందు గల గానగాపురం నరసింహవాడి ఔదుంబర్ మొదలగు గల పుణ్యక్షేత్రముల వలె సిరిడి కూడా గొప్ప పేరు కాంచినది। పండరిపురమునకు సమీపమును గల మంగళవేద యందు భక్తులకు దామాజీ, సజ్జనగడమునందు సమర్థ రామదాసు, నర్సోబాచివాడి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్ధిల్లినట్లే సాయినాథుడు సిరిడిలో వర్ధిల్లి దానిని పవిత్రమనుచెను। సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వలననే సిరిడి ప్రాముఖ్యము వహించినది। సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలించదు, వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు, శాంతియ వారి భూషణము, వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తులకు ఇల్లు వంటి వారు, ఉదార స్వభావులు, సారంలోని సారాంశము వంటి వారు, నశించి వస్తువులందు అభిమానం లేనివారు, ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారమందే మునిగి ఉండేవారు, భూలోకమునందు గాని స్వర్గలోకమునందు గాని గల వస్తువుల యందు అభిమానం లేనివారు, వారి అంతరంగం అద్దం వలె స్వచ్ఛమైనది, వారి వాక్కుల నుండి అమృతము శ్రవించుచుండెను, గొప్పవారు వేదవారు వారికి సమానమే, వారు మాన అవమానములను రెక్కించిన వారు కారు, అందరికి వారు ప్రభువు, అందరితో కలిసిమెలిసి ఉండేవారు, ఆటలు కావించేది వారు, పాటలను వినిచుండేవారు, కాని సమాధి స్థితి నుండి మరలు వారు కారు, ఎల్లప్పుడూ అల్లా నామమును ఉచ్చరించిన వారు, ప్రపంచమంతా మేల్కొన్నప్పుడు వారు యోగ నిద్రలో ఉండేవారు, లోకము నిద్రించినప్పుడు వారు మేల్కొని ఉండేవారు, వారి అంతరంగము లోతైన సముద్రం వలె ప్రశాంతము, వారి ఆశ్రమము వారి చర్యలు ఇదమిద్దముగా నిశ్చయించుటకు వీలు కానివి, ఒకచోటనే కూర్చుండి ఉండినప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియదు, వారి దర్బారు ఘనమైనది, నిత్యము వందల కొలది కథలు చెప్పినప్పటికీ మౌనము తప్పిడి వారు కారు, ఎల్లప్పుడూ మసీదు గోడ కానుకుని నిలిచివారు, లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు కాని చావడి వైపు కాని పచారులు చేయుచుండేటి వారు, ఎల్లప్పుడూ ఆత్మ ధ్యానమునందే మునిగి ఉండేవారు, సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించేవారు, అనుకో నమ్రత కలిగి అహంకారం లేక అందరినీ ఆనందింపచేయవారు, అట్టివారు సాయిబాబా। సిరిడి నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యతను పొందినది। జ్ఞానేశ్వర మహారాజ్ ఆలందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠాను వృద్ధి చేసినట్లు సాయినాథుడు సిరిడిని వృద్ధి చేశాను। సిరిడిలోని గడ్డి రాళ్ళు పుణ్యం చేసుకున్నవి, ఏలైనా బాబా పవిత్ర పాదములను ముందు పెట్టుకుని వారి పాదధూళి తలపైన వేసుకొనగలిగినవి। సిరిడి మా వంటి భక్తులకు పండరిపురం, జగన్నాథం, ద్వారక,
కాశీ, రామేశ్వరము, బదిరి, కేదారి, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణములు వంటిది. సిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రం. అది మాకు సంసార బంధనములను సన్నగిలిన చేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలనే కలుగుచుండెడ్డి. వారి పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండెడ్డి. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండెడ్డి. వారి ఊది ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా, రాముడుగా, శ్రీరాముడుగా ఉండి ఉపశమనము కలుగ చేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు, నిరుత్సాహము గాని ఉల్లాసము గాని ఎరుగరు. వారు ఎప్పుడు సచ్చిదానంద స్వరూపులుగా ఉండేది వారు. సిరిడి వారి కేంద్రమైనను. వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాత్, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూర దేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రమునే భక్తులు మనముల వెంటనే శాంతి వహించుచుండెను. పండరిపురం నందు విఠలు రఘుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగడి ఆనందము సిరిడీలు దొరుకుచుండెను. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయం గురించి భక్తుడు ఒకడు చెప్పి ఉన్నాడు. గౌలిబువ అభిప్రాయం. 95 సంవత్సరముల వయసు గల గౌలిబువాను వృద్ధు భక్తుడు ఒకడు పండరి యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరినందు, మిగతా 4 మాసములు ఆషాఢం మొదలు కార్తీకం వరకు గంగానది ఒడ్డునను ఉండేవాడు. సామాను మోయటకు ఒక గాడిదను, తోడుగా ఒక శిష్యుని తీసుకుని పోవాడు. ప్రతి సంవత్సరము పండరయాత్ర చేసుకుని షిరిడి సాయిబాబా దర్శనముకై వచ్చేవాడు. అతడు బాబాను మిగులు ప్రేమించేవాడు. అతడు బాబా వైపు చుచుచూ ఇట్లనేవాడు, వీరు పండరి నాథుని అవతారమే, అనాథుల కొరకు, బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి. గౌలిబువ విఠోదేవుని ముసలి భక్తుడు. పండరిపుర యాత్ర ఎన్నిసార్లు చేసినో వీరు సాయిబాబా పండరి నాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి. విఠల దేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్ నామస్మరణ ఎందును, సంకీర్తనం ఎందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అనుచుండిరి. 7 రాత్రింబవళ్ళు భగవన్ నామస్మరణ చేయించుచుండెడు వారు. దీనినే నామసప్తాహం అందురు. బాబా ఒకప్పుడు దాస్కర్ మహారాజును నామసప్తాహం చేయమనిది. సప్తాహం ముగినాడు విఠల దర్శనం కలుగునని వాగ్దానం ఇచ్చినచో నామసప్తాహం సరిపెదనని దాస్కర్ను జవాబిచ్చాను. బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలను. ఠాకూరు నాది యొక్క ఠాకూర్ పట్టణం, విఠల యొక్క పండరిపురం, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా సిరిడిలోనే ఉన్నవి. ఎవరును ద్వారకకు పోవలసిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించును అన్నారు. సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చారు. స్నానంతరం కాకాసాహెబ్ దీక్షిత ధ్యానములో మునిగి ఉన్నప్పుడు విఠలుడు వారికి కనిపించను. కాక మధ్యాహ్న హారతి కొరకు బాబా వద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లనెను, విఠలపాటిలు వచ్చినాడు, నీవు వారిని చూచితివా, వారి మిక్కిలి పారబోతు, వారిని దృఢముగా పట్టుకొను, ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నను, తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయం జరిగాను. మధ్యాహ్నం ఎవడో పటములను అమ్మవాడు 25 నుంచి 30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చాను. ఆ పటము సరిగా కాకసాహెబ్ ధ్యానములు చూచిన దృశ్యంతో పోలి ఉండెను. దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకసాహెబ్ ఆశ్చర్య ఆనందములలో మునిగారు. విఠోబా పటము ఒకటి కొని పూజా మందిరంలో ఉంచుకున్నాను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజలయందు బాబాయ్ ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరిపురంనకు నియమంగా యాత్ర చేయుచుండేవాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించేవాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడు కాన, వీడు ఇచ్చటకు ఈడ్చుకుని వచ్చి తిని వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు, కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీడిని ఇక్కడికి తెచ్చి తిని వీడు చేయనది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజను ప్రారంభించినట్లు చేసేదను అనిది. ప్రయాగ క్షేత్రంలో దాస్కము స్నానం. గంగానది అనునది గంగానది యమునా నది కలియు చోటునకు ప్రయాగ అని పేరు. ఇందులో స్నానం ఆచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించిన హిందువుల నమ్మకం. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడు అతడికి పోయి స్నానమాడుతురు. దాస్కర్ కూడా ప్రయాగ పోయి అతడి సంగమంలో స్నానం చేయవలదని మనసును తలిచాను. బాబా వద్దకేగి అనుమతించమనను. అందుకు బాబా ఇట్లా జవాబిచ్చాను, అంత దూరము పోవలసిన అవసరం లేదు, మన ప్రయాగ ఇచ్చటనే కలదు, నా మాటలు విశ్వసింపు.
ఇట్లన్నంతలో ఆశ్చర్యములకన్నిటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాస్కర్ మహారాజ్ బాబా పాదములపై శిరసు ఉంచిన వెంటనే బాబా రెండు పాదముల బొటను వ్రేళ్ల నుండి గంగా యమున జలములు కాలువలుగా పారిన. ఈ చమత్కారమును చూచి దాస్కర్ ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్తి ఆవేశములతో మైమరిచాడు. కన్నులు ఆనందాశ్రులతో నిండాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీలా గాన రూపంలో వెల్లుబికినది. బాబా అయ్యోని సంభవుడు సిరిడి మొట్టమొదటి ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గుర్చి గాని జన్మం గుర్చి గాని జన్మస్థానం గుర్చి గాని ఎవరికి ఏమీ తెలియదు. ఎందరో పెక్కుసార్లు ఈ విషయం కనుగొనటకు ప్రయత్నించిరి. పలుసార్లు ఈ విషయం బాబా ప్రశ్నించిరి. కాని ఎట్టి సమాధానం కాని సమాచారం కాని పొందుకుంటుంది. నామదేవు కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారది నదీ తటమున గోనాయికి కనిపించరు. కబీర్ భాగీరథి నదీ తటమున తమాలకు కనిపించరు. అట్టిదే సాయి జన్మ వృత్తాంతం. భక్తుల కొరకు బాబా 16 ఏళ్ల బాలుడుగా సిరిడిలో వేప చెట్టు కింద అవతరించరు. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించరు. బాబా స్వప్నావస్థ ఎందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించిన వారు కాదు. ఆయన మాయను తన్నెను ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చోప్దార్ తల్లి మిక్కిలి ముసలిది ఆమె బాబాను ఇట్లు వర్ణించారు. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆశ్రమంలో ఉండెను. శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపస్సు ఆచరించుట సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసేవాడు కాదు, రాత్రి ఎవరికి భయపడేవాడు కాదు. చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చినాడని అడగసాగిరి. అతని రూపు ముఖ లక్షణములు చాలా అందముగా ఉండెను. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులకు చుండిరి. ఆయన ఎవరింటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునివాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మానవుడే. నిర్వ్యామోహము రూపము దాల్చిన అతని గురించి ఎవరికి ఏమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబాదేవుని ఒకరిని ఆవేశించగా నీ ఈ బాలుడు ఎవరై ఉండునుని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులు ఎవరని ఎచ్చట నుండి వచ్చినాడని అడిగిరి. ఆ ఖండోబా గణం ఒక స్థలం చూపి గడ్డపారను తీసుకుని వచ్చి ఇచ్చిన తవ్వమని అట్లు తవ్వగా అందులో కొన్ని ఇటుకలు వాని ఎగువ వెడల్పు రాయి ఒకటి కాన్పించరు. ఆ బండను తొలగించి క్రిందన ఒక సందు కాన్పించరు. అచ్చడ 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగం ద్వారా ముందుకు పోగా అచ్చడ ఒక భూగ్రహము కాన్పించరు. అందులో గోముఖము నిర్మాణములు కర్రబలలు జపమాలలు కాన్పించరు. ఈ బాలుడు అచ్చట 12 సంవత్సరములు తపస్సు అభ్యసించరని ఖండోబా చెప్పాను. పిమ్మట కుర్రవాణిని ఈ విషయం ప్రశ్నింపగా వాళ్ళను మర్పించుచు అది తన గురుస్థానమని వారి సమాధి చర కలదని కావున దానిని కాపాడవలెనని చెప్పాను. వెంటనే దానిని ఎప్పటి వలె మూసివేసిరి. అశ్వద్ధ ఉదుంబర వృక్షముల వలె ఈ వేప చెట్టును పవిత్రంగా చూచుకొనుచు బాబా ప్రేమించేడు వారు. మహర్షపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి స్థానమని సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారం చేసేవారు. 3 వసతి గృహములు వేప చెట్టును దాని చుట్టూ ఉన్న స్థలమును హరి వినాయక సాటే అనువాడు కొని సాటేవాడను ఒక పెద్ద వసతి గృహమును కట్టించారు. అప్పట్లో సిరిడీకి పోయిన భక్త మండలికి ఇది ఒక్కటే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి. మెట్లు నిర్మించిరి. మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తుల మండపముపై ఉత్తరాభిముఖముగా కూర్చొనిదురు. ఎవరిచ్చట గురు శుక్రవారమును ధూపం వేయుదురో వారికి వారు బాబా కృప వల్ల సంతోషంగా ఉండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తుకు సిద్ధంగా ఉండెను. తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానం వారు చేసిరి. 2 సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడాయను పేర ఇంకొక వసతి గృహం కట్టబడినది. న్యాయవాదైన కాకసాహెబ్ దీక్షిత్ ఇంగ్లండ్కు పోయాను. అతడి రైలు ప్రమాదమును కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితులకు నానాసాహెబ్ చాందోర్కర్ సిరిడి సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చాను. 1909 సంవత్సరమున కాక సిరిడి పోయాను. బాబా దర్శన మాత్రమున అమితానంద భర్తుడై సిరిడిలో నివసించుటకు నిశ్చయించుకున్నాను. కాలు కుంటితనము కన్నను తన మనసులోని కుంటితనము తీసివేయమని బాబాను ప్రార్థించాను. తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చినట్లుగా ఒక వాడను నిర్మించారు. 10/12/1910 ఈ వాడ కట్టుటకు పునాది వేసిరి. ఆనాడి 2 ముఖ్యమైన సంఘటనలు జరిగాను. దాదాసాహెబ్ కపుర్దేకు తన ఇంటికి పోవటకు బాబా సమ్మతి దొరికెను. చావడిలో సేజహారతి ప్రారంభమయ్యాను. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911 సంవత్సరంలో శ్రీరామనవమి సమయం నందు శాస్త్రోక్తకముగా గృహప్రవేశము జరిపిరి. తర్వాత కోటీశ్వరుడును నాగపూర్ నివాసియగు బూటి మరి యొక్క పెద్ద రాతి మేడను నిర్మించారు. అతడు చాలా ద్రవ్యం దీని కొరకు వెచ్చించారు.
వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యను. ఏలన బాబాగారి భౌతిక శరీరమందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరమందురు. ఈ స్థలంలో మొట్టమొదట పూల తోట ఉండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయటం మొదలగునవి చేసేవారు. ఇట్లు మూడు వాడలు కట్టబడెను. అంతకు ముందిచ్చట ఒక వసతి గృహం లేకుండెను. అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజుల్లో అందరినీ చాలా ఉపకరించుచుండెను. ఇక్కడికి నాలుగో అధ్యాయం మనం సంపూర్ణం చేసుకుంటున్నాం. నాలుగో అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణ మస్తు. శుభం భవతు. దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మనస్ మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్ష కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి. జై సాయినాథ్.